అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల జనాభాకి దాంట్లో 2 కోట్ల 50 లక్షల మంది ఓటర్లు ఓటేసినా కూడా ఇంచుమించుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ఈ యొక్క ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయం స్పష్టమవుతా ఉంది. దీన్నంతా చూస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక్క విషయాన్ని రాజకీయ పార్టీలకు ప్రజలందరికీ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నా. తను ఖర్చు పెట్టదలుచుకున్నటువంటి 15,000 కోట్ల రూపాయలు ప్రజలందరికీ మీడియా మిత్రుల మూలంగా నేను ఒక్కటే విన్నవిస్తా ఉన్నా, ఏ రోజు ఎక్కడికి ఏ వెహికల్లో ఏ ప్లేస్లో ఈ యొక్క డబ్బును తరలించబోతున్నారు, భద్రపరచబోతున్నారు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నటువంటిది నేను మీ అందరికీ చెప్తాను, ప్రజలందరికీ కూడా చెప్తాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదంతా కూడా ప్రజల సొమ్మే. మీరు తను ఎక్కడెక్కడైతే దాచిపెట్టి అక్కడ నుంచి పంపిణీ చేయదలుచుకున్నాడో ఆ ప్రదేశాలన్నింటినీ నేను వివరంగా నేను ప్రజలందరికీ చెప్తా. దీని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను మీకు. పప్పునాయుడుతో ఉన్నటువంటి రాజేష్ కానీ శ్రీనివాస్ కానీ ఎవరికీ తెలియనటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి గోపి కానీ వీరందరూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు, సుబ్బారావు వీళ్ళందరూ కూడా డబ్బులు ఎలా తరలిస్తారు, ఎక్కడ పెడతారు అన్నటువంటి విషయాన్ని నేను ప్రజలకు చెప్తాను. మీరు ఎటువంటి భయము లేకుండా మీ సొమ్మును మీరు తీసుకోండి, అది ఏ రకంగా తీసుకుంటారో మీ ఇష్టం అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రజలకందరికీ అన్యాయం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో జతగట్టడం అన్నటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడికి 2 నాలుకలు కాదు, 10 నాలుకలు ఉన్నాయి. రావణాసురుడికి ఏ రకంగా అయితే 10 తల్లుండాయో ఆ రకంగా 10 నాలుకలు ఉన్నాయి. ఈ క్షణంలో ఒక మాట మాట్లాడగలడు, ఇంకొక క్షణంలో ఇంకొక మాట మాట్లాడగలడు. ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేలని మా పార్టీ నుంచి కొని తెలంగాణకు పోయి వాళ్ళు ఎంత ద్రోహం చేశారనని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తన సొంత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వెళ్ళారనని, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ప్రజలందరూ కూడా అంత అమాయకులనని అనుకుంటున్నాడా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.